ప్రపంచ జూనోసిస్ దినాన్ని పురస్కరించుకుని సిరికొండ మండలంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె బాబురావు మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రాబిస్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు వచ్చే వ్యాధుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ గ్రామ సర్పంచ్ యానం రాజారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ చంద్రశేఖర్, మేకల శ్రీనివాస్, సిబ్బంది సతీష్ గంగాదాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ జోనోసిస్ డే సందర్భంగా పశు వైద్య దవాఖానా శ్రీకొండ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఉన్న పెంచుడు కుక్కలకి మన బ్రీడ్స్ కానీ మన లోకల్ కుక్కలకి మా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చిండు. ఈ కార్యక్రమంకి గౌరవ శ్రీకొండ సర్పంచ్ యానం రాజిరెడ్డి గారు పాల్గొన్నారు. మా దాంతోటి మా సిబ్బంది శేఖర్, శ్రీనివాస్, మళ్ళీ మా సతీష్ అందరూ ఉన్నారు. విషాణుజన్య రోగం అది చాలా భయంకరం రోగం. అది ఒక్కటేసరి మనకి రేబీస్ అటాక్ అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోలేక అనుకుంటారు మనుషులు కానీ పశువులు కానీ. కంపల్సరీ బ్రెయిన్లా వెళ్ళిన తర్వాత కంపల్సరీ డెత్ ఉంటాయి. కాబట్టి మేము ముందు జాగ్రత్త పశువుల మన కుక్కలకి, పెంచుడు కుక్కలకి కానీ మన బ్రీడ్స్ కానీ లోకల్ కుక్కల కానీ బ్రీడ్స్కి ఈరోజు 15 కుక్కలకి మన మండల పశు మండల్లో 15 కుక్కలకి మేము యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. పశువుల మన కుక్కలు మన మనుషులా కరిస్తే కుక్కలు తీసుకువచ్చి మా దగ్గర ఎప్పుడు కానీ ఏ రోజు కానీ మీరు జాగ్రత్త ముందు జాగ్రత్త టీకాలు తీసుకోవాలని